తెల్లతిరుగుడు దీన్ని వట్టగా అంటే చాలామంది మా దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా చెప్తుంటారు వట్టగా ఉండి నాకు వట్టగా ఉంది అని చెప్తుంటారు అన్నమాట. దీన్ని అచ్చతిరుగులో మాట్లాడాలంటే తెల్లతిరుగుడు అంటారు అన్నమాట. ఇతర భాషల్లో రకరకాలుగా తలసూత్తులని తలకరకం అని తర్వాత చక్ర అని రకరకాల భాషల్లో అంటే తమిళలో మలయాళంలో హిందీలో ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. కానీ అచ్చతిరుగులో మనం చెప్పుకుంటే ఇది తెల్లతిరుగుడు. ఈ తెల్లతిరుగుడు అతి సామాన్యమైనటువంటి సమస్య. ఎంత సామాన్యమైన సమస్య అంటే ఎప్పుడైతే మనం ఈ తెల్లతిరుగుడు వచ్చి కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటామో అప్పుడు దాకా సామాన్యమైన సమస్య. ఎప్పుడైతే ఇంత ప్రమాదం జరిగిందో అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచిస్తారు. మరి తెల్లతిరుగుడు అనేది చిన్నపిల్లల్లో వస్తుందా, మధ్య వయస్కుల్లో వస్తుందా, లేదా పెద్దోళ్ళల్లో మాత్రమే వస్తుందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మరి చిన్నపిల్లల తెల్లతిరుగుడు వస్తుందంటే వస్తుందండి. మీరు ఒక్కసారి మాకు 8 ఏళ్ల పిల్లలు, 9 ఏళ్ల పిల్లలు, 10 ఏళ్ల పిల్లలు కూడా మా దగ్గరికి వచ్చి నాకు తల తిరిగిపోతుందని చెప్పి చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇంత చిన్న పిల్లలకి తిరగటం అనేది ఎలా తెలుసుద్దా అని చెప్పి ఆశ్చర్యపోయేవాడు అనమాట. వారికి చిన్న చికిత్స చేయడంతో వారికి తగ్గిపోతుంది. సరే మధ్య వయస్కుల్లో తిరుగుడు ఏంటంటే దీంట్లో మనం 3 రకాలుగా తీసుకోవాలి. 1 సాధారణంగా వచ్చేటువంటిది, 2 షడన్గా అంటే మనకి తెలియదు అనమాట షడన్గా వచ్చేస్తుంది తెల్లతిరుగుడు, 3 తర్వాత వారి మానసిక స్థితి సరిగ్గా లేకపోతే కూడా తెల్లతిరుగుడు వచ్చినట్టుగా ఫీల్ భావన వాళ్ళకు ఉంటుందన్నమాట. దాని సైకోజెనిక్ గిడ్డినెస్ అంటాం అనమాట. తర్వాత మరి సాధారణంగా వచ్చేటువంటి తెల్లతిరుగుడు ఏంటయ్యా అంటే దాన్ని బీపీపీవీ అంటారన్నమాట, బి9 పొజిషనల్ పెరాక్సిస్మల్ వట్టెగో. అది ఏం లేదు, వాళ్ళు ఏం చెప్తారంటే, డాక్టర్ గారు నేను రాత్రి హ్యాపీగా పడుకుని నిద్రపోయాను, ఏదో టాయిలెట్కి వెళ్దాం అనిపించింది, వాష్రూమ్కి వెళ్ళాలనిపించింది, వాష్రూమ్కి వెళ్ళాలనిపించి నేను కుడివైపుకి ఇలా తిరిగానో లేదో నాకంతా నా రూమ్ అంతా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, భూకంపం వచ్చింది అంటే నాకు అంత భయం వేసింది, సరే నేను లేవలేకపోయాను, లేవలేక మళ్ళీ పడుకొని కాసేపు విశ్రాంతి తీసుకుంటేనే కానీ నేను మళ్ళీ ఎప్పుడైతే కుడివైపు తిరిగితే రూమ్ అంతా తిరిగిపోతుంటు అనిపించిందో మళ్ళీ నేను నేరుగా తల ఇలా పెట్టుకొని చూస్తే అది నాకు మళ్ళీ తల్లతిరుగుడు కాసేపు తగ్గిపోయింది, దాని తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళడం కూడా జరిగింది అని చెప్పి చెప్తుంటారు. సరే ఒకళ్ళు కుడివైపు తిరిగితే తల తిరిగిందని చెప్తుంటే, ఒకళ్ళు ఎడమవైపు తిరిగితే తల తిరిగిందని చెప్తుంటారు, కొందరు బైక్ వేసుకుని వెళ్తుంటే తల తిరుగుతుందని చెప్తారు, కొందరు కార్ డ్రైవింగ్ చేస్తుంటే తల తిరుగుతుందని చెప్తుంటారు అన్నమాట. తర్వాత తల తిప్పితే తల తిరుగుడు వచ్చేటువంటి సమస్యని బి9 పెరాక్సిస్మల్ పొజిషనల్ వట్టెగో బీపీపీవీ అంటారన్నమాట. మరి ఇది సర్వసాధారణం. సరే మరి భయపడాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే తల తిరుగుడు, వాంతులు, చెవిలో వినికిడిపోవటం ఉంటుందన్నమాట, ఒక్కోసారి 2 చెవుల్లో వినికిడిపోవచ్చు, ఒక్కోసారి 2 చెవుల్లో హోరు రావచ్చు, తర్వాత తల తిరగటం అనేది సాధారణంగా రావచ్చు అన్నమాట. అదే వాంతి కంట్రోల్ లేకుండా వాంతులు అవుతూనే ఉంటాయన్నమాట. అది ఇది కొంచెం ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఒకటి ఒక రకమైన సంకేతం అయితే ఇది ఇంకో రకమైన సంకేతం ఏంటంటే వాంతులు వస్తూనే ఉంటాయి, వారు ఎంత ఆపుకుందామని కూడా ఆగదు అనమాట, వాంతులు వస్తూనే ఉంటాయి. ఒక్కసారి కంటి చూపు కూడా తగ్గుతుందన్నమాట, కంటి చూపు తగ్గి వినికిడి తగ్గి చెవులో హోరు వచ్చి ఎంత ఆపుకుందామని ఆగకుండా వచ్చేటువంటి వాంతులు ఉంటాయి, ప్రొజెక్టల్ వామిటింగ్స్ అంటారనమాట. ఇది కొంచెం ప్రమాదకరమైన సంకేతం. ఏంటంటే మెదడులో మనకి మెదడు నుంచి వినికిడికి సంబంధించినటువంటి నరాలు, తర్వాత బ్యాలెన్స్, మనం నిట్టనిలుగా నడవాలంటే నేరుగా నడవాలంటే బ్యాలెన్స్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి. అందరూ చెవి వినికిడి కోసం మాత్రమే అనుకుంటారు, కాదండి, బ్యాలెన్స్ చేయటం కోసం కూడా మన చెవి ఉపయోగపడుతుంది. తర్వాత మరి చిన్న మెదడు ఉంది కదా, చిన్న మెదడు కదా బ్యాలెన్స్ చేసేది, మరి ఈ చెవి బ్యాలెన్స్ చేస్తుందంటే అవునండి, తప్పకుండా 2 వైపులు కూడా బ్యాలెన్స్ చేయడానికి ఒక లోపల చెవిలో ఒక విధమైన ఒక అవయవం ఉంటుంది, దాని ల్యాబ్రెంత్ అంటారనమాట, సెమిసర్కుల కెనాల్స్ ల్యాబ్రెంత్ అంటారనమాట. ఇది బ్యాలెన్స్ కోసమే ఉపయోగపడుతుంది. దీంట్లో ఏ కొంచెం మార్పు వచ్చినా కూడా సమస్య వస్తుంది. సరే మళ్ళీ మీరు మన చెవి దగ్గరికి వచ్చాము, మెదడు దగ్గర నుంచి బయలుదేరేటువంటి నరాలు, ఒక నరం మెదడు నుంచి వినికిడికి సంబంధించినటువంటి నరం ఒకటి బయలుదేరి అది చెవిలోకి వస్తుంది, తర్వాత దాని తర్వాత బ్యాలెన్స్ కూడా ఒక నరం ఉంటుంది. ఈ వినికిడికి సంబంధించినటువంటి నరం ఆడిటరీ నరం అంటే దీనికి ఈ బ్యాలెన్స్ సంబంధించిన నరాన్ని వెస్టిబులర్ నరం అంటారు అన్నమాట. మరి వీటికి ఒక నాళం ఉంటుంది, ఇది బాహ్య చెవి నాళం అని చెప్పి ఎలా అంటామో అలానే
మెదడుకి చెవికి కలిపేటువంటి ఒక నాళ ఉంటుంది దాని ఇంటర్నల్ ఆడిటరీ కెనాల్ అంటారన్నమాట అంతర్చెవి నాళం అంటారు ఈ నాళాల నుంచి ఈ నరాలు మన బ్యాలెన్స్ సంబంధించినంత నరం వినికిడి సంబంధించిన నరం కూడా మెదడు దగ్గర నుంచి బయలుదేరి ఈ అంతర్చెవి నాళంలోకి వస్తాయన్నమాట ఎప్పుడైతే అక్కడ మెదడుకి ఈ అంతర్చెవి నాళానికి దగ్గరలో గడ్డలు వస్తాయి గడ్డలు వచ్చినప్పుడు ఈ సమస్య వస్తుందన్నమాట ఆ గడ్డ సైజ్ పెరిగేకొంది కూడా కంటికి సంబంధించిన నరం మీద ఒత్తిడి తీసుకొస్తుంది చెవికి సంబంధించిన నరం మీద ఒత్తిడి తీసుకొస్తుంది బ్యాలెన్స్ సంబంధించిన నరం మీద ఒత్తిడి తీసుకొస్తుంది దానివల్ల ఈ చెవిలో హోర్ రావడం ఒకటి తర్వాత బ్యాలెన్స్ తప్పి పడిపోవడం ఒకటి తర్వాత మెదడు మీద ఒత్తిడి తీసుకొచ్చి తర్వాత కంటి నరం మీద ఒత్తిడి తీసుకొచ్చి కంటి చుప్పు పోవడం ఒకటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అందుకని గుర్తుపెట్టుకోవాలి ఈ తల తిరగటం అనే సమస్య అతి చిన్న సమస్య అయినప్పుడు కూడా ఒకవైపు వినికిడిపోయి తల తిరుగుడు సమస్య ఉంటే మెదడులో రక్త నాళాల్లో గాని ఈ నరాల దగ్గర గాని గడ్డలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది సాధారణంగా ఇటువంటి వచ్చేటువంటి గడ్డలు బినైన్ ట్యూమర్స్ కావచ్చు మాలిగ్నెంట్ క్యాన్సర్ సంబంధించినటువంటి గడ్డలు కూడా కావచ్చు తర్వాత దీనికంటే ఎమర్జెన్సీ షడన్ అన్నమాట అంతే డాక్టర్ గారు నిన్నటి దాకా నేను చక్కగా పని చేసుకున్నాను కాకపోతే రాత్రి నేను రెండింటి దాకా పని చేశాను అలసిపోయాను భయంకరంగా అలసిపోయి పడుకున్నాను పడుకొని నేను కాసేపు విశ్రాంతి తీసుకుందని చెప్పి అనుకుంటున్నాను టక్ నాకు ఏదో అయిపోతున్నట్టు అనిపిస్తుంది నేను చక్కగా ఆనందంగా పడుకొని నిద్రపోయే ఉండాల నిద్రపోలేక లేచి కూర్చున్నాను చూసుకుంటే నాకు ఒక చెవి వినపట్టడం లేదు తర్వాత చెవిలో భయం సౌండ్ వస్తుంది తర్వాత తల కూడా తిరిగిపోతూ ఉంది వాంతి అవుద్దా లేదా అన్నట్టుగా భయం వేసింది డాక్టరు ఇది ఎప్పుడు జరిగిందంటే రాత్రి జరిగింది నేను అందుకు ఇప్పుడు వెంటనే వచ్చానని చెప్పి చెప్తుంటారు వాళ్ళు కొందరు అయితే డాక్టర్లు తెలుసు అన్నమాట ఏ డాక్టర్ని కలవాలో కూడా తెలుసు మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ సమస్యకి ఏ డాక్టర్ని కలవాలనేది తెలియదు ఒకటి గుర్తుపెట్టుకోండి వెంట్రుకలకి ఒక డాక్టర్ ఉంటే బటన్ వీలికి కూడా ఒక డాక్టర్ ఉంటారన్నమాట అలానే చెవి ముక్కు గొంతుకు ఒక డాక్టర్ ఉంటారు అలా ప్రతిదానికి ఒక సూపర్ స్పెషలిస్టులు ఉంటారన్నమాట వారిని మనం కలిస్తే తక్షణం చికిత్స తీసుకోవడం వల్ల చాలా మనకి ఈ సమస్య నుంచి బయటపడతాం అన్నమాట ఇప్పుడు మరి ఇలా చెవిలో వినికిడిపోయింది చెవిలో హోర్ వస్తుంది తల తిరుగుతుంది వాంతి అవుతుంది అటువంటి ఏమి చేయాలి వెంటనే పరీక్ష చేస్తామన్నమాట ఎక్కడైతే ఈ హాస్పిటల్స్ ఉంటాయో హాస్పిటల్లో చెవి వినికిడికి సంబంధించినటువంటి పరీక్షలు చేస్తామన్నమాట వినికిడికి సంబంధించిన పరీక్షలు చేస్తే దాంట్లో వినికిడిపోయినట్టుగా కనిపిస్తుంది తర్వాత చెవిలో హోరు తలతిరుగుడు ఇవన్నీ ఉన్నప్పుడు చెవిలో ఇంజెక్షన్ చేస్తాం ఎవరైతే ఈరోజు వినికిడిపోయిందని మా దగ్గరికి వచ్చారో వారికి 100% వినికిడి మళ్ళీ తిరిగి ఇచ్చేసాం తర్వాత ఈ చెవిలో ఇంజెక్షన్ చేయటం వల్ల మందులు కూడా వాడటం వల్ల వినికిడి తిరిగి రావడమే కాకుండా చెవిలో హోరు తగ్గిపోయి తలతిరుగుడు కూడా తగ్గిపోయి అందరూ చాలా సంతోషంగా వెళ్ళిపోయారు ఎవరైతే వారం రోజుల లోపల వచ్చారో వారికి 50% సక్సెస్ ఉంటుందన్నమాట వారికి వస్తే వినికిడి వస్తుంది లేకపోతే లేదుగా చెవిలో హోరు తగ్గుద్ది తలతిరుగుడు మాత్రం మా మాత్రలతో కూడా ఇంజక్షన్తో మాత్రలతో కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది సరే మరి ఇంతకంటే లేట్ అయ్యి మా దగ్గరికి వస్తే ఏం చేస్తామంటే వారికి చేయగలిగింది చాలా తక్కువ మాత్రలు కొంతవరకు ఇస్తాం మనం ఈ తలతిరుగుడికి కూడా మనకి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట ఈ బీపీపీవీకి మాత్రలు కొన్ని రోజులు మాత్రమే ఇస్తాము తర్వాత చీకటి గదిలో ఉండేట్టుగా చేస్తాం లైట్ కూడా చూడలేకపోతున్నాను డాక్టర్ ఆ తలతిరుగుడు సరే కానీ లైట్ కూడా చూడలేకపోతున్నాను భయపడుతుంటారు వాళ్ళు అందుకని లైట్ ఎక్కువగా లేనటువంటి గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్తాం ఒక వారం రోజులకు మందులు రాసిస్తాం అన్నమాట వారం రోజుల తర్వాత ఇలా ఎక్సర్సైజ్ చేయండి కంటికి సంబంధించిన ఎక్సర్సైజ్ మెడకు సంబంధించిన ఎక్సర్సైజ్ తర్వాత ఇవన్నీ కూడా చేతులకు సంబంధించిన ఎక్సర్సైజ్ కాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చేయమని చెప్పి దాటి వెజిటబులర్ ఎక్సర్సైజెస్ అంటారన్నమాట ఆ వెజిటబులర్ ఎక్సర్సైజెస్ చేయమని చెప్తాను ఈ మందులు వాడుకోవటం వల్ల ఈ వెజిటబులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల తలతిరుగుడు సమస్య నుంచి బయటపడిపోతారు ఈ బీపీపీవీ వాళ్ళు అంటే బినైన్ పరాగ్మల్ పొజిషన్ వట్టేగా వాళ్ళు అన్నమాట